సంగారెడ్డి జిల్లా గుమ్మడదల మండల కేంద్రంలోని బొంతపల్లి గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ బలపర్చిన జెడ్పీటీసీ అభ్యర్థి కుమార్ గౌడ్ ప్రచారం నిర్వహించారు. వారు మాట్లాడుతూ గుమ్మడదల మండలంలో 10 ఎంపీటీసీ స్థానాలు ఒక జెడ్పీటీసీ గెలిపించుకుంటామని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలే గెలిపించడం జరుగుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో సీనియర్ నాయకులు గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గుమ్మడదల మండల జెడ్పీటీసీ అభ్యర్థిగా నేను ప్రచారంలో భాగంగా బొంతపల్లి గ్రామానికి రావడం జరిగింది. మరి గ్రామంలో ప్రజలు చాలా స్పందన బాగుంది. ప్రజలతోటి వారే స్వచ్ఛందంగా వచ్చి మీరు ఎందుకు ఎండలో తిరుగుతున్నారు, మేము ఖచ్చితంగా కారు గుర్తుకే ఓటేస్తాము, ఈ రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు ఒక టీఆర్ఎస్ పార్టీకి తప్ప ఏ పార్టీకి లేదని ప్రజలే మాకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, 24 గంటల ఉచిత కరెంటు కావచ్చు, వృద్ధులకు పింఛిని, వికలాంగులకు పింఛిని, ఒంటరి మహిళలకు పింఛిని, రైతులకు బీమా, రైతు బంధు పథకం, రైతు బీమా పథకం పెట్టి మరి ఎన్నో సంక్షేమ పథకాలు మరి తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్నాడు. మరి పక్క రాష్ట్రాలు కూడా తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, మన పథకాలనే కాపీ కొట్టి పక్క రాష్ట్రాలు కూడా చేయడం జరుగుతుంది. దేశ ప్రధాని మోడీ గారు కూడా మన పథకాలను కాపీ కొట్టి రైతు బీమా, రైతు బంధు పథకాన్ని కూడా ఒక ప్రధానమంత్రి కూడా మన ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏ విధంగా ఉంది అది అర్థం చేసుకుంటూ జనాలు ఈరోజు గుమ్మడదల మండలంలో 10 ఎంపీటీసీ స్థానాలు ఒక జెడ్పీటీసీ స్థానాలని కూడా భారీ మెజార్టీతో గెలవబోతున్నాము. ఈ గెలుపు తీసుకుపోయి మన ఎమ్మెల్యే ప్రియతమ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి గారికి కానుక ఇవ్వబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ.